108, 104, Adevanga, Arugisri, Rajiv Arugisri, Tiskochi, Umadi Rasolo, Pedalandraki Koda, Majatakatwalandraki Koda, Arugan and Dinsali, Anchepi, Tapana, Chindi, and Privacy Pitna 20, Padakala Dora, Labdipundina 20, Sangatamanandra Goda, Chusam, Irasta Prajalandra Goda. I know Kadigeste, Nen Nalugadigulu Astana, Mata Nelbertu, Gauru Mukimant, Janmohan Reddy Garu, Irojana, Vaidya Arogya Shaka Sambandhinchi, Vela the Kotla Rupayalu budget Nivatame Kakunda, Mari Sumaru, Yafayaru, Velu Yafayadu, Velavarku Koda, Vaidya Arogya Shakalo, Bhartilu Chesi, Niyamakalani, Adevidanga, Prati Mandalaniki, Oka, Vaidya Hospital Nichi, Adevidanga, Urban Lo, Prati 30,000 Mandi Janabaki, Oka, Putti Stylo, YSR Urban Health Center Ni, Ichi, Ipateke, Irasolo, one at 20 Pedal Andraki Koda, Putti Stylo, Arugiani, Rasa Provuta, Bajataka Chel and Jepiches to Nasangat Mandra Koda Chustavo now, Daniki, Nkoka Adu Munduku Vestu, Irojana, Jaganana, Aruge Surakshane, Karikramani, Tiskuni, Danlo Baganga, Ipateke, Garchen Nello, ప్రతి ఇంటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా అటు వాలంటీర్ని అదే విధంగా ఏఎన్ఎం ను కానివండి ఆశా వర్కర్లను కానివండి పంపించి డాక్టర్లను సైతం పంపించి వాళ్ళ యొక్క హెల్త్ రికార్డ్స్ అన్ని కూడా రెడీ చేసుకొని మరి వాళ్ళ క్యాంపులు రన్ చేస్తూ ఆ క్యాంపుల్లో ప్రతి క్యాంపు కూడా ఇందాక గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి వర్లు ఎమ్మెల్సీ హనుమంతరావు గారు చెప్పినట్లుగా ప్రతి కుటుంబం నుంచి కూడా ప్రతి పేదవాడు ప్రతి మధ్యతరగతి వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క హెల్త్ ని చెకప్ చేయించుకొని తగిన మందుల్ని తీసుకొని వెళ్తా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని చెప్పి ఇన్ని ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయటం అంటే బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో చేసి ఉండరు ఇప్పటికే వైద్యంగా విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో మరి అంద చేయబడాలి ఉచితంగా నాణ్యంగా అని చెప్పి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పదాలకు ఈయన అనుగుణంగా ఆయన బాటలో నడుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదే వల్ల రామయ్య గారిని ఒకసారి వచ్చి చూసుకోమనండి మంగళగిరిలో తిరగమనండి మంగళగిరిలో గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి మంత్రిగా ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉండి ఏం అభివృద్ధి చేశారు మేము మరి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇవాళని మేము ఎంత అభివృద్ధి చేశాము అనేది ఒకసారి తిరిగి ప్రజల్ని విచారించుకోమనండి తెలుగుదేశం వాళ్ళతో సహా అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి తప్ప అవినీతి అనేది 100% జరగదు 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 మంగళగిరిలో నాకు తెలిసి ఎక్కడ ఇటువంటి ఇబ్బందులు లేవండి ఒకటి ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా ఈఓ గారు కానీ ఉండి ఆ స్టాఫ్ కానీ ఖచ్చితంగా దానికి చర్యలు తీసుకుంటారు ఉదాహరణకు చెప్తా ఉన్నాం పార్కింగ్ ఇబ్బంది వచ్చిందని తెలియంగానే గుడి వెనుక భాగం ఉన్నటువంటి స్థలంలో సగం స్థలాన్ని మరి స్కూల్ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఎప్పుడో 1943 నుంచి మేము తీసుకొని ఉన్నాం దాన్ని లీజ్కి మేము సగం స్వచ్ఛందంగా ఇస్తామని చెప్పి ముందుకు రావడంతో ఇవాళ పనులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడన్నా ఒకటి అరకొరా చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నా కూడా వాటిని పూర్తి స్థాయిలో ఆ శాఖ చేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అంటే చేపిస్తాం కూడా అలాంటివి ఏమైనా ఉంటాయి